శివనేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 5 కోట్ల రూపాయలు రోడ్లో పక్కన పేవ్మెంట్స్ అట్లాగే బ్యూటిఫికేషన్, రోడ్ బ్యూటిఫికేషన్ నిమిత్తం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 మంత్స్లో ఈ యొక్క డెవలప్మెంట్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ఈ పేమెంట్స్, రోడ్ కట్ సైడ్ ఇట్స్ పేమెంట్స్ లేయింగ్ అట్లాగే బ్యూటిఫికేషన్, ఈ రోడ్డు అట్లాగే గురునానక్ రోడ్డు కూడా, ఆయుష్ హాస్పిటల్ రోడ్డు మొత్తం అట్లాగే గురునానక్ కాలనీ రోడ్డు మొత్తం కూడా 5 కోట్ల చిల్లర, దాదాపు 5 కోట్ల 50 లక్షలు ఏదైనా కానీ మొత్తం వాల్యూ ఆఫ్ ది వర్క్. దాంతో ఈరోజు ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాల్లోకి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అలాగే అవినాష్ గారు నేను కలిసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎప్పుడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలు అవినాష్ ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గానికి 650 కోట్లు సుమారు ఇప్పటికీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు తూర్పు నియోజకవర్గం అంటే మరి అభివృద్ధి అవినాష్ వల్లే జరుగుతుందని చెప్పి ఆయన యొక్క నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రాంతంలో ఈ కాలనీలన్నీ కూడా రోడ్లన్నీ పూర్తి చేశారు, డ్రైన్లు పూర్తి చేశారు, అట్లాగే రోడ్ సైడ్ పేమెంట్స్ కానీ బ్యూటిఫికేషన్ కానీ పూర్తి చేశారు. అలాగే ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా ఆ కృష్ణలంక ప్రాంతంలో వరద వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ కృష్ణానది వరద వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి ఖాళీ చేసి వరద వచ్చినప్పుడల్లా అధికారులు చాలా ఇబ్బంది పడి మన స్టేడియంలోనో, పీడబ్ల్యూ గ్రౌండ్స్లోనో, లేకపోతే ఇంకా హాస్టల్స్లోనో, స్కూల్స్ బిల్డింగ్లోనో ఉండి ఆ ఇళ్ళన్నీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకుని లోపలికి వెళ్ళి ప్రజలు ఎప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అటువంటిది వాళ్ళ ఒక చక్కటి రీటైనింగ్ వాళ్ళు మొత్తం పూర్తి చేసి ఇవాళ ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు 8,000 కుటుంబాలకి ఒక భద్రత కల్పించినటువంటి మంచి పేరు, అట్లాగే ఒక అభివృద్ధి సాధకుడు అని చెప్పి ఇవాళ నెహ్రూ గారి అబ్బాయి, ఇంకా అది దేవినేని అవినాష్కే దక్కుతుంది. ఈ తూర్పు నియోజకవర్గంలో మరి 650 కోట్లతో ఇవాళ అభివృద్ధి చేశాయంటే నిజంగా కూడా చాలా గొప్ప. ముఖ్యంగా మనం యాక్చువల్గా తీసుకుంటే 2-3 సంవత్సరాలే గవర్నమెంట్ నడిచింది, 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, లేదా ఇంకా బాగా జరిగేది. ఎప్పటి నుంచి ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తను ఎమ్మెల్యే కాకపోయినా ఈ ప్రాంతానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే తనని ఇన్ఛార్జిగా నియమించారో వైఎస్ఆర్సీపీ పార్టీకి, అట్లాగే ఈస్ట్ నియోజకవర్గానికి ఇంత ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి చిరంజీవి అవినాష్ని అభినందిస్తూ, అట్లాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు గద్దె రామ్మోహన్ గారు, చాలా మంచి మనిషి పాపం. ఒకసారి గన్నవరం ఎమ్మెల్యే చేశారు కానీ అక్కడ ఎక్కడ కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారు చేసిన పని అని చెప్పి ఇవాళకి ఒకటి లేదు గన్నవరంలో. తర్వాత విజయవాడకి ఎంపీగా చేశారు, ఎక్కడ కూడా ఆయన మార్క్ పడలా విజయవాడ మీద. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు, ఆ తర్వాత 2 సార్లు నేను ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన గెలిచారు ఈస్ట్లో. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే అయ్యి ఇంతవరకు ఒక్క చిన్న అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఈ పని చేశారని చెప్పుకోవడానికి ఆయనకి ఒక్క పని కూడా లేదు. ఇవాళ అవినాష్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత 650 కోట్లు ఇవాళ ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇక్కడ నిన్న డిప్యూటీ మేయర్ గారు దుర్గా గారు నాకు ఒక వీడియో చూపించారు, దాంట్లో చాలా కామెడీ షో లాగా నడిచింది అది. గద్దె రామ్మోహన్ గారు నేనే ఇదంతా చేశాను, విజయవాడకు రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ కట్టించాను, ఎయిర్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టించాను, రిటైన్కి వాళ్ళు లేకపోతే రిటైన్కి వాళ్ళు కట్టించాను అని చెప్పి నిజంగా ఇక్కడ జోక్ లేకుంది అది. పాపం మంచోడే కానీ అసమర్థుడు, ఏం చేస్తాం ఆయన వల్ల ఏం కాదు. కాబట్టి సమర్థులైనటువంటి వ్యక్తులకి ఇవాళ ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మరి 650 కోట్లు ఈస్ట్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినటువంటి అవినాష్ని అభినందిస్తూ అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ప్రజలు సమర్థతకి అసమర్థతకి మధ్యలో తేడా గుర్తుంచుకోవాలి. మంచితనం ఒకటే పనికిరాదు, మంచితనం ముసుగులో మనం ఏది చేస్తానో కూడా చెల్లుతుంది అనేది తప్పు. ఇవాళ ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఎవరికైనా కానీ వచ్చిందిగా విజయవాడ ఈస్ట్ ప్రజలు కోరుకుంటుంది, ఎందుకంటే అభివృద్ధి చేయడం ఎట్లాగో చూపించాడు, రుజువు చేశాడు. సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపంచంలో లేనటువంటి విధంగా సంక్షేమం చేశాడు ఈ రాష్ట్రానికి. 2 సంవత్సరాలు లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బంది పడినా,
అట్లాగే రక్షణ పరంగా వస్తే ఎవరికైనా కానీ తెలుసు నెహ్రూ గారు అబ్బాయి, ఎవరికైనా అండగా దండగా నిలబడి ఏ వ్యవహారాన్ని కూడా చక్కబెట్టేటువంటి సమర్థత మరి అవినాష్కి ఉంది. అవినాష్ అనగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలని చెప్పి విజయవాడ ఈస్ట్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, మనవి చేస్తాను. థ్యాంక్ యూ. నువ్వు ఓటరువే కదా, నువ్వు నీకు నువ్వు మీడియానే కాదు, నీకు గురుతరమైన బాధ్యత ఉంది మీ మీద. మీడియాకి ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఫోర్త్ ఎస్టేట్ మీరంతా కూడా ఒక పక్క పాలసీ మేకర్స్ అని, ఒక జ్యుడిషియర్ అని, మీరమని అంతా కూడా ఎగ్జిక్యూషన్ అని మీకు బాధ్యత ఉంది. ఇప్పుడు మీ దగ్గర మైక్లో ఉన్నాయని చెప్పి ఏ గొట్టం గడి దగ్గర మీ గొట్టం పెడితే అడేదో వాగిని తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర పెడితే ఉపయోగం ఏంటి? ఈవిడెవరు? బీసీ కదా. ఇది ఏ సీటు మేయరు? ఓసీ మేయర్ని ఎవరు పెట్టారు? ఎవరు చేశారు అది? ఇవాళ నువ్వు ఊరిని ఆడేదో మాట చెప్పే కదా, మీ దగ్గర గొట్టాలు ఉన్నాయని ఎవడో గొట్టం గడి దగ్గర పెడతారు, ఆ గొట్టంగా ఏదో అయితే మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి పెడతారు. అది కాదు, మీరు కూడా విశ్లేషణ చేసుకోండి. యాజ్ ఎ మీడియా మీ మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది, ఎందుకంటే మీడియా నడిపించాలి. ఎవడో ఏదో చేశాడు రుజువు నా పక్కనే నిలబెట్టే సాక్షి ఉంది ఆవిడ. నీకు మొత్తం ఆ రోజు నా కూతు నా కుమార్తె కూడా ఇక్కడ మేరకండి టీడీపీలో, మేము కమ్మ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇచ్చారు. అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మెజారిటీ షేరు బీసీలను ఆయన ఇచ్చేశారు. ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి? ఇప్పుడు ఖమ్మం మంత్రి లేకుండా ఉన్నాడు కృష్ణా జిల్లాలో. మరి వాళ్ళు ఎవరున్నారు? జోగి రమేష్గ బీసీఏగా, జడ్పీ చైర్మన్ ఎవరు? మరి అక్కడ కూడా మరి ఏమి అదేమి రిజర్వేషన్ కాదు, బీసీ రిజర్వేషన్ కాదు కదా. ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఏంటని చెప్తారు? అభివృద్ధి నేను చెప్తున్నా, నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతిలో అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే పేక మేడ ఉంది చూసావా, గ్రాఫిక్ మేడ అమరావతి, దాంట్లో ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు. అందుకని నువ్వేం చేసావు? ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను 45 రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలో వచ్చేది, నేను 100 సెక్రటరీట్లు ఓపెన్ చేశాను. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి, 2,000 మందికో 3,000 మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది, ఆర్బీకే వచ్చింది ఊళ్ళలో. సెక్రటరేట్లో 15 నుంచి 12 మంది మీకు ఏది కావాలన్నా గంటలో డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికేట, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా, ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా, మండలానికి వెళ్ళాలా, లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా, లేకపోతే జిల్లాకు రావాలని ఎన్ని రోజులు తిరగాలి, ఎంత లంచాలి ఇవ్వాలండి. ఇవాళ వాలంటీర్కి చెప్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ కంటే ఆ సర్టిఫికేట్ ఏది కావాలంటే అది, రైతు భరోసా కేంద్రంలో రైతులకు అండ హెల్త్లో. అట్లాగే పాము కాటు దగ్గర నుంచి దాదాపు ఏది వచ్చినా కానీ ఇంటి పక్కన హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను, నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది, 60 టెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? అభివృద్ధి అంటే ఏంటి? మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి అని ఉంటుందా? నాకు తెలిసి మానవ అభివృద్ధి కంటే గొప్ప అభివృద్ధి లేదు. నువ్వేదో 5-స్టార్ హోటల్స్ కడతాను, 7-స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాను, 10-స్టార్ రోడ్లు వేస్తానంటే అది ఎవరికి కావాలి? 2,000 ఎకరాల కోట్లో కూర్చున్న రామోజీరావుకి కావాలేమో, లేదా జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చున్న చంద్రబాబు నాయుడుకి లోకేష్ నాయుడుకి కావాలేమో. ప్రజలకు కావాల్సింది ఏంటి? హ్యాపీగా ఉండాలి, ఆకలి ఉండకూడదు, సుఖ సంతోషాలతో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి. మరి ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో పల్లెటూరులోకి వెళ్తాంటే కానీ ఇక్కడ స్కూల్స్కి వెళ్తాంటే బ్రహ్మాండంగా అప్గ్రేడ్ చేశారు. అట్లాగే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు, స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తున్నారు, జాబ్స్ వస్తున్నాయి. మీకు ఎవరు చెప్పారు అభివృద్ధి లేదని? రమ్మనండి. ఇప్పుడు ఈనాడు జియోతో టీవీ 5 కాదు కదా అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పేది. రమ్మండి, నన్ను నేషనల్ ఏజెన్సీని కూర్చొని రమ్మనండి, లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నేను వస్తాను చర్చ్కి. జగన్మోహన్ రెడ్డి గారి దాకేందుకు? నేను వస్తా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, నేను చర్చికి సిద్ధం. కాకపోతే ఈనాడు జియోతో టీవీ 5 లేకపోతే ఒక పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా కాదు కదా చర్చికి ఏది డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ కాదు చెప్పేది. రమ్మనండి, ఒక నేషనల్ ఏజెన్సీ రమ్మనండి, లేదా ఇంటర్నేషనల్ ఏజెన్సీ రమ్మనండి, లేదా ఈవెన్ వన్ తీసుకొచ్చి రమ్మండి, నేను చర్చకు వస్తాను మా పార్టీ తరఫు నుంచి. రమ్మండి, ఎంత డెవలప్మెంట్ జరిగింది నేను చెప్తాను, ఎంత చేశారు నేను చెప్తాను. మేము పాలించింది 5 ఏళ్ళే 3 ఏళ్ళే 5 ఏళ్ళలో, ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో పోయింది మీ అందరూ తెలుసు. ఇక్కడ వాలంటీర్ సిస్టమ్ ఎంత బాగా పనిచేస్తుంది, సచివాలయ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం. ఇవాళ 15,000 విలేజ్లో ఆల్రెడీ సొంత భవనాలు, 11,000 చిల్లర ఉన్నాయి.
మిగతా దాదాపు 20 వేల పైన సచివాలయాలు వచ్చినాయి, 20 వేల చిల్లర సచివాలయాలు వచ్చినాయి. ఏది అభివృద్ధి అంటే నువ్వు పెట్టుకున్న గ్రాఫిక్ క్యాపిటల్లో ఒక టెంపరీ సెక్రటరీ కడతాం అభివృద్ధా, ఒక టెంపరీ హైకోర్టు కడతాం అభివృద్ధా, లేకపోతే ప్రతి వాడికి ప్రతి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్ళటం అభివృద్ధా? నేను చెప్తున్నా రమ్మను, మా పార్టీ తరఫున నేను వస్తా రాబో. ఏ నేషనల్ ఏజెన్సీని పెడతారా, ఇంటర్నేషనల్ ఏజెన్సీని పెడతారా రమ్మను?